జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సెకండ్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 6 జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 54% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసీ జిల్లాలో 74.14% ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత పూంచ్లో 73.78, రాజౌరిలో 69.85, గందేర్బల్లో 62.63, బుద్గాంలో 61.31% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా శ్రీనగర్ జిల్లాలో 29.24% ఓటింగ్ జరిగిందని తెలిపింది ఈసీ. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించింది. శ్రీనగర్లోని పలు పోలింగ్ కేంద్రాలను విజిట్ చేసింది. కాశ్మీర్లో ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు విదేశీ ప్రతినిధులు. ఓటు వేయడానికి ప్రజలు భారీగా తరలి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కాశ్మీర్ను సందర్శించిన విదేశీ ప్రతినిధుల్లో అమెరికా, మెక్సికో, దక్షిణ కొరియా, సింగపూర్, ఫిలిప్పైన్స్ సహా పలు దేశాల దౌత్యవేత్తలు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 తర్వాత కూడా క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. సెకండ్ ఫేజ్లో 3502 కేంద్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదన్నారు జమ్మూ కాశ్మీర్ సీఈసీ పీకే పోలే. पोलिंग स्टेशन से रहे 3502 पोलिंग स्टेशन में कोई भी पोलिंग स्टेशन ऐसा नहीं रहा कि जहां मान लीजिए सिंगल डिजिट्स में पोल हुआ है. हर एक पोलिंग स्टेशन में जो है बढ़ चढ़ करके लोगों ने हिस्सा लिया और कोई भी पोलिंग स्टेशन ऐसा नहीं रहा कि जहां मान लीजिए पूरे यूनियन टेरिटरी की एक कैपिटल है और इस सिटी में जो लोकसभा इलेक्शंस के दरमियान जो पोल परसेंटेज रहा था उसको भी हमने जो है तकरीबन 5% से क्रॉस किया हुआ दिखता है. 24.83% जो है श्रीनगर में लोकसभा के दरमियान पोल